శాసనసభ్యవర్గం మొగల్తూరు మండలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వ విద్యార్థులకు ఉచిత బుట్లు మధ్యాహ్నం భోజన పథకం కింద సోమవారం నుండి పలు మండలాల్లో ఉదయం నుండి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముత్యాలపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బాలనాగమణి మాట్లాడుతూ జిల్లా విద్యాశాఖ అధికారుల ఆదేశాల ప్రకారం సామాజిక దూరం పాటిస్తూ శానిటైజర్ వాడుతూ నిబంధనల ప్రకారం బాలికలకు విడిగా బాలురులకు విడిగా బియ్యం బూట్లు వారి కొలతలు ప్రకారం పంపిణీ చేస్తున్నట్లుగా చెప్పారు. మాస్క్ లేని వారికి అనుమతి ఇవ్వడం లేదని కరోనా వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రతి విద్యార్థి వివరిస్తున్నట్లు ముత్యాలపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురు బాలనాగమణి తెలిపారు. ప్రభుత్వం వారు మా విద్యాశాఖ వారు ఆదేశించిన ప్రకారం విద్యార్థులందరికీ భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు అవి ఇచ్చేసి ధరించుకుంటూ వచ్చి పిల్లల షూస్ కొలతలు తీసుకుంటున్నాం. చాలా మంది ఇప్పుడు ఇవాళ మాకు వచ్చేలాగే ఉన్నారు 12-12 దాకాను. అదే విధంగా ఈరోజు పిల్లల యొక్క స్మార్ట్ ఫోన్లు టీవీలు వీటి గురించి కూడా సమాచారాన్ని సేకరించమన్నారు. ఆ సమాచారాన్ని సేకరిస్తున్నాం అండి. మేము భౌతిక దూరాన్ని పాటిస్తూ పిల్లలు మాస్కులతో వచ్చి మాకు అన్నీ ఇస్తున్నారండి. ఇంకా రాని వాళ్ళు అమ్మమ్మలిళ్ళకి అత్తయ్యళ్ళకి వాళ్ళకి వెళ్ళిపోయిన వాళ్ళని తల్లిదండ్రులకి ఫోన్లు చేసి కనుక్కొని మేము వాళ్ళని రప్పించడం కానీ లేదా తల్లిదండ్రులు వాళ్ళ సైజు ప్రకారం ఇస్తే కనుక ఆ సమాచారాన్ని సేకరించి మేము పంపిస్తున్నాం అండి. అది ఈరోజు వచ్చినందు మూలంగా పిల్లలు డ్రై రేషన్ కూడా వాళ్ళకి మేము సరఫరా చేస్తున్నాం అండి.